హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మా అందరూ మా పెరటి తోట అంటారు కదా, మా కిచెన్ తోట ఇది, చూసారు కదా. ఇందులో నేను మెంతులు వేస్తే ఈ మెంతాకులు అయ్యేవి, మన చేతితో మనం వేసుకున్నవి చాలా మనకి ఎంత తృప్తినిస్తాయి. ఈ మెంతాకులతో ఈరోజు హెల్దీ అయినా టేస్టీ అయినా మనం మెంతి టమాటో రైస్ చేసుకుందాం. దాని కొంచెం చూసారా, మా కిచెన్ గార్డెన్ మొక్కలు చాలా తక్కువే, ఎక్కువే వేయలేదు. ఇవ్వండి, మెంతుల మొక్కలు వేసాను. మెంతులు అయితే కొంచెం వేగం వస్తాయి, కొంచెం ఎండ ఉన్నా కూడా అవుతాయి. మందారి ఈ మధ్యన కొన్నాం, మొగ్గలు వేసింది, మొన్న పువ్వు కూడా కూసింది. ఇంకా మిరపకాయలు ఎండ పెట్టేటప్పుడు గింజలు ఉండిపోతే అలాగ వేసాను, అవి మొక్క అయింది చూసారా. ఇది మన సొంతంగా వేసాను కదా, చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవ్వండి పచ్చిమిర్చి కాసేవి, పెద్దవయ్యేవి. ఇక్కడ కూడా ఇంకా పువ్వులు పింజలు వేసాయి చూసారా. ఇవ్వండి కాయలు, ఇది మిరప మొక్క, ఇవి పెద్ద కాయలు చేశారు కదా, ఎంత బాగున్నాయా. ఇప్పుడు మనం ఈ మెంతాకుని తీసుకుందాం. తీసి నీట్గా కడుక్కోవాలి, మొక్కల్ని కొంచెం స్మూత్గా మనం చూసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి తీసుకుందాం. నవ్వులు సైన్ పడ చూసారా, అంత అయిపోయింది కదా. ఇలాగా లేతగా ఉన్న మొక్కలు మన సొంతం అయితే మనం లేతగా తీసుకోవచ్చు. ఇవి కాళ్ళు మనం ఇంకా కట్ చేయక్కర్లేదు, చివరి మట్టి కట్ చేసేసి నీట్గా కడుక్కోండి. ఇవన్నీ మనం ఈ బౌల్లో వేసుకుందాం. ఇలాగా మనం తీసుకున్న మెంతాకును చూసారు కదా, నీట్గా కడిగి ఇలా కాడలతోటే కట్ చేసుకోండి. మీరు కొంచెం పొట్టుగా ఉన్న లేతది కొనుక్కొని ఒక 4 కట్లు మెంతాకులు తీసుకుంటే 2 గ్లాసులు రైస్కి సరిపోతుంది. ముందు పాన్ పెట్టుకుందాం. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి హెల్దీ కూడా ఇది. ఎప్పుడు ఇంత ఎక్కువ మెంతాకులు రైస్లా వేసుకోరు కదా. ఇగో ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను, 2 గ్లాసు. ఇందులో 2 స్పూన్ల బటర్ వేసాను, ఒక 5 స్పూన్లు ఆయిల్ వేయండి చాలు, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఆయిల్ వేడెక్కింది, బటర్ ఆయిల్ రెండు వేడెక్కాయి. ఇప్పుడు మనం గోల్ గర్ మసాలా బిర్యానీ ఆకుంటే వేసుకోండి, స్టార్ లాంటిది బిర్యానీ పువ్వు అంటారు అది. ఇది పత్రి, ఇది దాల్చిన చెక్క ఇంచి వేసుకోండి. ఏలకు 1 చెదగొట్టు వేయండి, లవంగాలు 1/8, జీడిపప్పు 10 నుండి 12 వరకు వేయండి. గోల్ గర్ మసాలన్నీ 1 మినిట్ వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. జీడిపప్పు కలర్ మారే వరకు వేస్తే సరిపోతుంది. జాపత్రి, అది ఆరెంజ్ కలర్ వేసాను కదా, దానివల్ల మంచి అరోమా యాడ్ అవుతుంది. మెంతికి కూడా ఒక రకమైన అరోమా ఉంటుంది, మెంతి చాలా మంచిది. ఇది మెంతాకు ఇన్సులిన్ని ఒక లెవెల్లో ఉంచేదానికి ఉపయోగపడుతుంది, చాలా మంచిది. ఇన్సులిన్ హార్మోన్ ఉంది మనకి, మెంతాకు చాలా ఉపయోగపడుతుంది. టమాటాలోని గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఉంటాయి, చాలా మంచిది. టమాటాలో కూడా అరుగుదలకు ఉపయోగపడే ఉంటుంది, అది కలరు రెడ్గా ఉంటుంది కదా, దానివల్ల మనకి టమాటాలో ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇవి వేగాయి కదా, ఇప్పుడు 1-2 ఆనియన్స్ నేను పెద్దగా కోసుకున్నాను, పచ్చిమిర్చి 1/8 వేయండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేయండి, అవి కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అల్లము ఇవ్వండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను, 1 ఇంచ్ అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లి మాత్రం, ఈ వెల్లుల్లిపాయలు దంచింది ఉంది కదా,
దాంట్లో దంచి ఒక 10 రెమ్మలు నేను వేసాను. ఇంచుమించు 1 వెల్లుల్లిపాయ వేసాను. మీరు కూడా అలా వేసుకోండి. ఇలా చెదగొట్టు వేసుకునే మంచి స్మెల్ వస్తుంది. ఈ మేతి టమాటా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్ కంటే ఇలా చెదగొట్టు వేయండి. అన్ని రకాల అరోమాలు కూడా మన మేతి రైస్లో ఉంటాయి. కొంచెం పుదీనా కొంచెం వేసుకోండి. అది కూడా మన మెంతి మొక్కలోనే వేసాను నేను. 2 పుదీనా కొమ్మలు ఉడిస్తే మనం పుదీనా కొంటాం కదా, అదే ఆకు తీసేసి ఆ కాడలు ఉడిస్తే 1-2 సార్లు కొన్ని అవుతాయి. అలా మాకు 3 కాడలు అయ్యేవి. అప్పుడప్పుడు ఇలాగా ఏదో ఒక మసాలా రైస్లు ఇలాంటివి చేసుకునేటప్పుడు పుదీనా తీసి వేసుకుంటాము. ఎక్కువ కావాలన్నప్పుడు కొంటాము. అలాగను చూసారా అన్నీ బాగా వేరే కదా. ఇప్పుడు మనం ఉంచుకున్న మెంతాకు వేసుకోండి. మీరు 4 కట్టలు వేయండి సరిపోతుంది. అలా కాడలతో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేగక్కర్లేదు, సరిపోతుంది ఆ వేగనం. ఇప్పుడు మనం 3 పెద్ద టమాటాలు తీసుకొని అవి ఇలా ముక్కల్లా కోసి వేసుకోవాలి. ఈ టమాటా వేగేలోపు మనం రైస్ కూడా కడుక్కుందాం. మొత్తం ఈ రైస్కి మనం ఈ టమాటాకి అన్నిటికి కలిపి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే మనకి టమాటా వేగం మగ్గిపోద్ది కదా. ఇది 1-2 నిమిషాల్లో మగ్గుతుంది. ఈలోపు మనం ఈ రైస్ని వాటర్ వేసి కడుక్కుందాం. నానబెట్టక్కర్లేదు, మామూలు మనం వాడుకున్న బెల్ల రైస్ ఇది. ఇవి మామూలు రైస్కి అయితే మనం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం. దీనికి మాత్రం గ్లాస్కి 1.5 గ్లాసులు వేయాలి. అంటే 2 గ్లాసులు రైస్ కాబట్టి దీనికి 3 గ్లాసులు వాటర్ వేయాలి. ముందు రైస్ కడుక్కుందాము. మన మెంతాకు ఆ టమాటాలో చూసారా ఎంత గ్రీన్గా ఎలా కనిపిస్తుందో, అందుకే అలాగా కొంచెం గుండగా కట్ చేసుకుంటే చాలు. ఎక్కువ అక్కర్లేదు. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, 1 స్పూన్ కారం వేయండి సరిపోతుంది. ఎక్కువ అక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది ఒక రకమైన స్మూత్నెస్ని తెప్పిస్తుంది, టేస్ట్ కూడా వేస్తుంది. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఈ రైస్ని వేసుకుందాం. ఇవి 2 గ్లాసులు రైస్. మామూలు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ గోరువెచ్చగా చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు వేగం వేడెక్కుతాయి. నేను కొంచెం సైడ్ మరిగించి ఉంచాను. రైస్ మసాలా కలిపాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ గ్లాస్తో వాటర్ కదా, దీంతో మనం 3 గ్లాసులు వాటర్ వేయాలి. రెడీగా నీళ్ళు 1, 2, 3 గ్లాసులు వాటర్ వేయండి సరిపోతాయి. ఇంకేవి వేయక్కర్లేదు. చాలా టేస్ట్గా మనకి మేతి టమాటా రైస్ రెడీ అయిపోతుంది. 1-2 విజిల్స్ వేయించాలి, ఎక్కువ అక్కర్లేదు. అన్నీ బాగా వేగిపోయి కదా, ఇంకా 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఈ రైస్లో ఉన్న 1.5 గ్లాసు వాటర్ వేసాను నేను. మీరు తీసుకునే రైస్ బట్టి వేయండి. బిర్యానీ రైస్ తీసుకున్నారు అనుకోండి, వాటికి 1.25 గ్లాసు వాటర్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు, సరిపోతాయి. 1.5 గ్లాసు వేస్తే సరిపోతుంది. ఒకసారి సాల్ట్
చెక్ చేసుకోండి, బాగుంటుంది. చాలలేదు ఇంకా, కొంచెం ఉప్పుగా ఉంటేనే రైస్లోని బాగుంటుంది, అప్పుడు మనకు ఉడికేసరికి కరెక్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు చల్లచల్లగా ఉంటుంది కదా, ఈ సంవత్సరం శీతాకాలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా మనం ఇలాగ మేతి టమాటా ఇవి మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటే ఇలాంటి రైస్ అన్నీ ఈ మధ్య నేను చాలా పెట్టాను కదా, బిర్యానీ అవి అవన్నీ ఎట్లా ఒక్కొక్కసారి వారానికి ఒకసారి ఎప్పుడో వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. కుక్కర్ మోసి ఎప్పుడు కూడా గ్యాస్ కట్ కడగాలి, కడిగి పెడితే గ్యాస్ కట్ ఎక్కువ రోజులు మనకు మండుతుంది, అందుకోసం నేను ఎప్పుడు ఇలాగా కడిగి తడిపే పెడతాను. మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకుందాం, 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చూద్దాము, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మేతి టమాటా పులావ్ అనొచ్చు, రైస్ అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా పర్లేదు, కాకపోతే ప్రాసెస్ మాత్రం రెండింటికి ఒకటే. ఇదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా, మన మామూలు బెల్ రైస్ వేసాను నేను, అయినా కూడా పొడి పొడిగా, అందుకే మనం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఆ రైస్ అయితే, 2 విజిల్కే కట్టేయాలి. చూసారా, హోటల్స్ నుండి ఆర్డర్ ఇస్తే ఇలాగే ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా రైస్, మనం కూడా అలాగే ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఈజీగా టేస్టీగా ఉంటుంది, హెల్దీ, ఇది హెల్దీ ఫుడ్ ఇది. మీరు కూడా ఇలాగా మేతి పులావు రైస్ ఏదన్నా పర్లేదు, టమాటా మేతి రైస్ ఇది చాలా బాగుంది. డిష్ అవుట్ చేసుకుందాం, చూసారా పొడి పొడిగా వచ్చింది, డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా ఒక బౌల్లోకి ఇలా తీయండి, వేడి వేడిది చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని మనం ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాగా పెట్టి ఇలా చేశారంటే మనకి ఆ షేపు అలాగొస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇది మనం రైతాతో సర్వ్ చేద్దాం. ఇలాగా బౌల్లో పెట్టుకొని దీంట్లో మనం ఆనియన్ రైతా చాలా బాగుంటుంది, ఇలా పెట్టుకోండి చాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకు కావాలంటే పొటాటో కుర్మా కానీ మన కర్రీస్ కొన్ని ఉన్నాయి మన వీడియోస్లో చూడండి, సింపుల్గా వేగం చేసుకోవాలనుకుంటే ఇలా టమాటా మెంతకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్దీగా ఉంటుంది. ఈ మేతి టమాటా రైస్ లేకపోతే మేతి టమాటా పులావ్ ఏదైనా అన్నా పర్లేదు, ఇది మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, తయారు చేస్తే మీకు టేస్ట్ తెలుస్తుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.